విట్నెస్ విషయం ఏమైంది? ఈ పార్టీకి కనిపెట్టే ఉంటారు. ఫోన్ చేయి. పుట్ హిమ్ ఆన్ స్పీకర్. సార్, 4000 డాక్టర్లు ఇళ్ళు వెతకాం సార్. ఇంతవరకు 1400 క్లినిక్స్ చెక్ చేశాం సార్. 800 నర్సింగ్ హోమ్లని చెక్ చేశాం సార్. ఆల్మోస్ట్ ఆయుర్వేదిక్ సెంటర్స్ అన్ని వెతకామన్నా, విట్నెస్ మాత్రం దొరకలేదు. ఎక్కడ దాచాడు బండి? ఓ విట్నెస్ ని ఎక్కడ దాచుంటాడు? తెలివైన వాడు కదూ, వాడు మీ అందరికంటే తెలివైన వాడు కదూ. మీరు మూర్ఖులే కదూ, చెప్పండి. మూర్ఖులే కదూ, మూర్ఖులే కదూ, మూర్ఖులే కదా, చెప్పండి. ఎక్కడ దాచాడురా విట్నెస్? హలో, ఎక్కడున్నారు? మేము రింగ్ రోడ్లో ఉన్నాం. వీలైనంత వరకు కొత్త రూట్లలో వెళ్ళండి, సిటీ లిమిట్స్ ని మాత్రం దాటొద్దు. ఓకే? బాలరాజ్ ఎలా ఉన్నాడు? ప్రస్తుతానికి ఓకే, కానీ వీలైనంత తొందరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సరే అయ్య గారు, అలాగే. మేడం, ఇదిగోండి మాట్లాడండి. మీ మంచి కోసమే తీసుకోండి. హలో సరస్వతి, నువ్వే చెప్పు. కొడుకు బాగుండాలని ఓ తండ్రి కోరుకోవడం తప్ప కాదు కదా. వాడి టైం బాగలేక కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. వాడి తలరాత నా కొడుకు ఆ కారులో ఉన్నాడంతే. నీలాగే మావాడిది కూడా చిన్న వయసే, చదువుకున్నాడు, పాలిటిక్స్లో మంచి ఫ్యూచర్ ఉంది. ముగిసిపోయిన ఒక విషయం గురించి వాడి భవిష్యత్తు నాశనం అవడం కరెక్టేనా? వాడి తండ్రిగా అడుగుతున్నాను, ఒకే ఒక సహాయం చేయమ్మా. ఏంటి సార్? నువ్వు ఒంటరిగా ఆ ఇంట్లోంచి బయటికి రా, మా వాళ్ళు నిన్ను సేఫ్గా నా దగ్గరికి చేరుస్తారు. వాళ్ళ విట్నెస్ని నాకు అప్పగించగానే నేనే నిన్ను మీ ఇంట్లో వదులుతాను. చూడండి, మాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు. నాకు నా కొడుకు ముఖ్యమైనట్టే నీకు నీ ఫ్యామిలీ ముఖ్యం కదా. అవును. నా కొడుకు ఏదైనా శిక్ష పడితే మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలి ఉండరు.